సో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కస్టడీకి సంబంధించి ఈరోజు తీర్పు ఉంది, ఇప్పుడు విచారణకు సంబంధించి ఏదైతే సిఐడి వాళ్ళు వేసారో, అంటే దీని మీద ఎట్లాంటి తీర్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది? చంద్రబాబు నాయుడిని ఇప్పుడు తీసుకున్న ఉద్దేశమే ఎంక్వైరీ కోసం ఆయన అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు సిబిఐకి కస్టడీకి ఇవ్వలేదు వాళ్ళు. సిబిఐ కస్టడీ ఇవ్వకుండా, ఎంక్వైరీ చేయకుండా, ఆయన స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోకుండా అరెస్ట్ వల్ల ఉపయోగం ఏముంటుంది? సో అరెస్ట్ చేసుకున్నది చేయడానికి. అయితే మేబీ ఆయన సిబిఐ కస్టడీకి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కస్టడీ ఇస్తే కనుకనే ఆయనకు మేబీ నాకు తెలిసి 1 వీక్ ఇవ్వడానికి అవకాశం ఉంది, 7 డేస్ వరకు ఇవ్వడానికి ఉంది. ఒకవేళ ఆయన కస్టడీకి పంపొద్దు, కస్టడీకి చేయొద్దు అని చెప్పి వీళ్ళు పిటిషన్ చేసినప్పటికీ కూడా చట్టం చెప్పేది ఏంటంటే ఏ నేరస్తుని కూడా ఇప్పుడు కోర్టు ఎట్లా కోర్టు నువ్వు తప్పు చేసావా లేదా అన్నది మాత్రమే అక్కడ సాక్ష్యాధారాలు చూపడాలి. సాక్ష్యాధారాలు సంపాదించాలి అని అంటే నీకు సిబిఐకి అవకాశం ఇవ్వాలి కదా, సిఐడికి అవకాశం ఇవ్వాలి కదా, మీకు ఎంక్వైరీ చేసే అవకాశం ఇవ్వాలి కదా. ఎంక్వైరీ లేకుండా మీరు కోర్టు మాత్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? సో ఎంక్వైరీ కోసం ఖచ్చితంగా కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కస్టడీకి ఇస్తే ఎట్లా విచారణ ఎట్లా జరిగే ఛాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? మేబీ అంటే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే ఫస్ట్ మీరు ఒక కంపెనీకి జియో ఇష్యూ చేయడానికన్నా ముందే మీరు ఎలా కంపెనీని డిసైడ్ చేశారనే దాని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు ఎన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి సంబంధించిన గవర్నమెంట్ పేమెంట్ ప్రాసెస్ ఎట్లా వెళ్ళిపోయారన్నది ఉంటుంది. అలాగే మీరు జిఎస్టీ వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు జిఎస్టీ సంగతి ఏంటని అడుగుతారు. అలాగే ఈ పేమెంట్ ఈ ఇంతమందిలో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు, సో ఆయనను విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో ఆయన స్టేట్మెంట్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే మిగతా ఎవరైతే డిపార్ట్మెంట్లు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళని చేయాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళందరినీ ఇవి వీళ్ళకి సంబంధించిన ఏదైతే కాల్ డాటా కానివ్వండి, లేదంటే ఆ ప్రాసెస్లో వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర అసలు వాస్తవానికి మినిస్టర్ ఆయన ఐటీకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఐటీకి సంబంధించిన దాని మీద ప్రాసెస్ మీద జరుగుతుంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మేబీ ఇప్పుడు రేపొద్దున అంటే చంద్రబాబు నాయుడు కన్నా ముందు ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ మంత్రిత్వ శాఖ ఇన్వాల్వ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తీసుకున్నారు అదే చెప్తున్నాను, అందుకే A37 మినిస్ అక్కడ ముందర ఆల్రెడీ చాలామంది ఉన్నారు కదా, అందులో లోకేష్ గారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కన్క్లూజివ్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్ ఆధారంగానే ఆయన విచారణ చేయాల్సిన మిగతా వాళ్ళను చేయాల్సి వస్తుంది. సో ఆ విచారణ కోసమైనా కంపల్సరీ కస్టడీకి ఇవ్వాల్సి వస్తుంది. సో కస్టడీ వస్తే మాత్రం ఖచ్చితంగా లోకేషన్ కానీ మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది మేబీ, అంటే మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిందే. సరే ఈ కస్టడీలో ఒకవేళ 7 డేస్లో అయిన తర్వాత కూడా వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారు మాకు సహకరించలేదు, లేదంటే ఇంకా మాకు రావాల్సిన సమాచారం ఇంకా ఎక్కువ ఉంది అని అనుకుంటే ఆ 7 డేస్ కాస్త 14 డేస్ 15 20 డేస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక లెంతీ ప్రాసెస్ కిందనే ఇది ఒక జరుగుతుంది తప్ప ఇది అంత తొందరగా అయ్యే పని కాదు. ఒకవేళ ఈవెన్ ఈ మధ్యకాలంలో ఏదైనా పరిణామాలు జరిగేసి లేదు మీరు తర్వాత ఏదైనా విచారణ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో గ్యాప్ ఇవ్వండినో, లేకుంటే కోర్టు అట్లాంటి ఏదైనా ఇంటిమ్ ఆర్డర్స్ ఇచ్చేయడం, అంటే ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాలండి పవన్ గారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన హెల్త్ కండిషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నాట్ ఓన్లీ ఇది కాదు, కేసు విషయం కాదు, హెల్త్ కండిషన్ కూడా ఇంపార్టెంట్. హెల్త్ కండిషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఏమన్నారంటే మీరు హౌస్ అరెస్ట్ చేయమని చెప్పేసి ఫస్ట్ పిటిషన్ వేశారు. సో హౌస్ అరెస్ట్ చేయాలి అంటే గతంలో పివి నరసింహారావు గారిని కూడా మనం హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు చూసాం. సో అట్లా అలా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఈవెన్ కేసు కొట్టేయకపోయినా జైల్లో ఉండకుండా ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన హెల్త్ ఇంట్లోనే విచారణ చేసుకునే అవకాశం, ఇంటి నుండే విచారణ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ ఇనిషియల్గా అది ఇచ్చే అవకాశం లేదు. మేబీ నెక్స్ట్ టైం పిటిషన్ పెట్టినప్పుడు మాత్రం ఆ అవకాశాలు ఉంటాయి. కస్టడీ ఇవ్వాల్సిందే అండి. కస్టడీ ఇవ్వకుండా మీరు ఇప్పుడు అరెస్ట్ చేసిన 14 రోజులు కూడా వేస్టే కదా. అసలు ఏం సాధించప్పుడు పోలీసు వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఎంక్వైరీలు చేయలేదు, రేపటితో అయిపోతే ఆయన కంపల్సరీ ఆ లోపల మిల్లి పెట్టిన పిటిషన్కు ఇట్లా ఇచ్చేసేసి
మీరు 1 వీకా ఎంత టైం అడుగుతున్నారు వీళ్ళు అడిగినారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళకు కస్టడీ ఇవ్వాల్సిందే. ఒకవేళ కస్టడీ ఇవ్వకపోతే వీళ్ళు బెయిల్ పిటిషన్ చేసి ఉంటే ఈ కస్టడీ ఇవ్వకుండా బెయిల్ పిటిషన్ బెయిల్ చేసేసి వాళ్ళు పోలీ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండేది. బట్ బెయిల్ పిటిషన్ కూడా లేకుండా కేసు కొట్టేయమంటే ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే ఇంటర్వ్యూ ఆర్డర్ తీసుకొచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఒకసారి కేసు 2 కేసుల మీద విచారణ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక పిటిషన్ వేయడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు కేసులు 2 డిసైడ్ అవ్వకముండానే ఇంకొక పిటిషన్ విచారణ తీసుకునే అవకాశం ఎవిడెన్స్ అనేది కూడా మనం కోర్టులో సబ్మిట్ చేస్తాము. కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ కోర్టులో సబ్మిట్ చేసిన దాన్ని జడ్జి గారు అక్కడ ఉన్న వాళ్ళు జడ్జి నిర్ణయం తీసుకుంటారు, మేజర్ జడ్జీలు కానీ. సో దాని మీద అభ్యంతరాలు ఉంటే కూడా దాన్ని మనము లుద్రా గారు కానీ చంద్రబాబు నాయుడు తప్పిన వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు దాని మీద. సో అవి మాట్లాడినా కూడా దాని వాళ్ళ దగ్గర ఓన్లీ వీడియో ఎవిడెన్స్నే కాదు రిటర్న్ స్టేట్మెంట్లు కూడా తీసుకుంటారు. విచారం వస్తే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఛాన్స్ ఉంటుందా దగ్గర, లేకపోతే వాళ్ళని లేదండి? ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు దోషులు కాదు కదా వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు దోషులు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కరిని నిందితులుగా చేర్చారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ చేరినప్పుడు ఆయనతో ఎందుకుంటారు ఉండడానికి లేదు కదా. ఇప్పుడు కోర్టు చట్టం ఏం చెప్తుంది, ములాఖాతులు మొన్న కూడా మీరు చూశారు కదా, ములాఖాతులు వారానికి 2 సార్లు మాత్రమే ఇస్తారు. 3వ సారి కూడా వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు మిగతా వాళ్ళను సామాన్యులను నేరస్తులతో కలిపి ఉంచు. అసలు నేరస్తులు అంటే మీనింగ్ ఏంటండి? సమాజానికి దూరంగా ఉంచడమే కదా జైలు మీన్స్ ఏంటి. అలాంటప్పుడు కుటుంబం అయినా ఇంకెవరైనా ఎవరైనా సరే ఆయన సపరేట్ కేటగిరీ కింద కేటాయిస్తారు, సపరేట్ లాగానే చూస్తారు తప్ప కుటుంబ సభ్యులను ఆయనతో కలిపి ఉంచడము విచారణ చేయడము జరగదు. ఈవెన్ ఒకవేళ అట్లాంటి అవకాశం ఉందంటే లోకేష్ గారు కుటుంబ సభ్యుడు ప్లస్ మినిస్టర్, ఆయన విచారణ చేస్తే మినిస్టర్గా తీసుకొచ్చి మాజీ మినిస్టర్గా తీసుకొచ్చి చేయొచ్చు తప్ప కుటుంబ సభ్యులను చేసే అవకాశం లేదు.